నుంచి ఒకరు ప్రార్థన కాబట్టి జాన్ ప్రార్థన చేస్తావా? జాన్ అన్మ్యూట్ చేసుకో. ఓకే అక్క. ఓకే పిల్లలు, మన మధ్యలో జాన్ అన్న ఉన్నాడు కదా, జాన్ అన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థనగా ఏం చేయాలి జాన్? నీకు తెలుసా ఏం చేయాలో, ఎలా చేయాలో? నాకు తెలుసు అన్న. ఎస్, మరి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి ఎలా చేయాలి ఏం చేయాలని. ఫ్రెండ్స్ ఇప్పుడు అందరం మనం ప్రార్థన చేస్తున్నాం, ఈ పొజిషన్ లోకి రండి. 1 అంటే ఏం చేయాలి? మొక్కరించాలా? ఎస్, అదంతా చెప్పను అన్న. 2 హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి. 3 ఐస్ క్లోజ్ చేసుకోండి. ఘనమైన తండ్రి యేసు ప్రభువా, మమ్మల్ని ప్రభువా రోజంతా ప్రభువా కాచి కాపాడారు, మీకు వందనాలు. ఇలాగ ప్రభువా ప్రభువా తండ్రి స్కూల్లోకి జూమ్ మీటింగ్ లో మమ్మల్ని ప్రభావం తీసుకొచ్చినండి, మీకు వందనాలు. ప్రభావ జూమ్ మీటింగ్ ఆనందించడం వరకు మీరే ప్రభా ప్రభావ అధ్యక్షుడు, ప్రభా మాట్లాడేది ప్రభా ప్రభావ మీరు ఆశీర్వాదాలు, ప్రభావ మీరే మాతో మాట్లాడండి ప్రభా. ఈ రోజు ప్రభావ ప్రభావ ఎలాంటి ఎవరికి ఎలాంటి నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్ ఎవరికి రాకుండా సహాయం చేయండి ప్రభావ. మన ప్రభావ అందరికి ప్రభావ మంచిగా నెట్టడానికి తోడైనండి, మీరే మాకు హెల్ప్ చేయండి ప్రభావ, తోడైనాను ప్రభావ. ప్రభావ ఈ రోజు ప్రభావ జరిగే యాక్టివిటీస్ అన్నింటిలో తోడైనాను ప్రభావ. మరి ప్రభావం కూడా ప్రభా ప్రభావ ఈ వాక్యం విని ప్రభావ దాన్ని బట్టి ప్రకారంగా జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి, తోడైనాను ప్రభావ. మరి ప్రభావం ప్రభావ మీరే ప్రభా మాకు మధ్యన ఉండండి ప్రభావ. ప్రభావ మీరు ప్రభావం ద్వారా మళ్ళీ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభావ. మళ్ళీ ఎవరికి అవసరమైన వాక్యంతో మీరు మమ్మల్ని బలపరచండి ప్రభావ. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభావ ప్రభా ప్రభా. మీ జూమ్ మీటింగ్ లో ప్రభా ప్రభా మీరే ప్రభావ అధ్యక్షులు వహించి ప్రభా, మీరే మాకు తోడండి అని ప్రభావ. మీ ప్రభావ అందరికీ ప్రభా మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరికి ఎలాంటి అభ్యంతరం రాకుండా సహాయండి. మీరు ఆధునించినంత వరకు మీరు అధ్యక్షులు వహించి తోడని మన ఇష్టం జరుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అలానే ఉండండి, ఇక్కడ కదలొద్దు. మోకరించిన పొజిషన్ లో మోకరించండి, కళ్ళు మూసుకో. ఇన్ని కరెంటు పోయిందా? ఓకే పిల్లలు, ఎవరు మీ ప్లేస్ లోంచి మీరు మారొద్దు, అట్లానే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. మా వాయిస్ వస్తుందా అక్క? మా వాయిస్ వస్తుందమ్మా. ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క ప్రార్థన చేస్తారు. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ అద్వితీయ నామానికి ఘననామానికి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాదా. నాయనా ప్రభా, నీవు చూపుతున్న ప్రేమ, కనికరము, క్షేమము, భద్రత, ఆరోగ్యములకై వదనాలు చెల్లించుకుంటున్నాం. బయట ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మమ్మల్ని అయినా ప్రభా నీ యొక్క సజీవ లెక్కలో ఉంచి చక్కని ఆరోగ్యం భద్రతను అనుగ్రహించి ఇలాగున్న తండ్రి నీ సన్నిధిలో చేరుకొని నిన్ను గణపరచుటకు, స్తుతించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నిన్ను మహిమపరచుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలకొద్దిగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు. వారిని ఏర్పరచుకున్న రీతిని బట్టి వందనాలు ప్రభా. వారు ఏదైతే నేర్చుకుంటున్నారో ప్రతిదీ కూడా వారు నాయన మనసులో ఉంచుకొని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి ఏ విధంగా ప్రభా వారు ఎదగాలో ఆ విధంగా నివేదింప చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేసి నీవే మహిమను పొందుకోమని వారికి నైనా ప్రభా ప్రత్యేక తలాంతులతో నింపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు నైనా ప్రభా నిన్ను మహిమపరచుటకు, వారు వాడుకోటకు సహాయం దయచమని వేడుకుంటున్నాం. నిమ్మక్కను బట్టి ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యము, భద్రత అనుగ్రహించండి, బలహీనతలు తొలగించండి. శ్యామక్కను బట్టి వందనాలు. అక్క కూడా ఆరోగ్యం బలం అనుగ్రహించండి. పావని అక్కను బట్టి, కల్పన అక్కను బట్టి, రాజీ అక్కను బట్టి, అలాగే ఎవరైతే రిసోర్స్ పర్సన్స్, ఎవరైతే టీచర్స్, ఎవరైతే ఉన్నారో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న శానం అంకల్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంకల్ని కూడా దీవించండి, పరిచర్యలని వాడుకోమని వేడుకుంటున్నాం. ఈ దినమునైనా జరగబో కార్యక్రమం అంతర్లు నీ తోడు కాబ్దాలని గ్రహించండి. నీవేదైతే మాట్లాడినా ఉండవు తండ్రి, నీ వాక్యం చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఎవరితో మాట్లాడించబోతున్నామో వారి తండ్రి ప్రభా నీ సెలవులో నీ సెలవు చట్ల మరుగుపరిచి మమ్మల్ని అయినా ప్రభా ముందు కొనసాగించమని వేడుకుంటూ సమస్తము నీ చేత సమర్పించుకుని సమస్త ఘనత, మహిమా, సుతులు, ప్రభావం నీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, జయంతన్, సోనిక, జాయ్ గాని, లిల్లీ గాని. జాయ్, నువ్వు కంప్యూటర్ సిస్టమ్ లో ఉన్నావా? అవునా. నేను కోహోస్ట్ చేస్తాను, సాంగ్ షేర్ చేస్తావా?
నేను పంపిస్తున్నాను నీకు వాట్సాప్ చేస్తాను చూడు అక్క ఒక 2 మినిట్స్ మాట్లాడుతున్నాండి అక్క శాలక ప్రైస్ లోడక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది శాలక నిమ్మక్క అందరికి ప్రైస్ ది లార్డ్ పిల్లలు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ టాపిక్ ఎందుకు పిల్లలు ఎర్లీగా రాలేకపోతున్నారు అనేది డిస్కషన్ అక్క మాట్లాడండి నిన్న మొన్న కూడా అలానే లేట్ అవుతున్నారు పిల్లలు మీకు ఏమైనా క్లాసెస్ ఉన్నాయా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా ఆశీష్ అభిజ్ఞ మీకు ఉన్నాయా కొంతమంది అయిపోయారు కొంతమంది అవలేదు జయంత సోనిక ఇష్ట మరి కంటిన్యూ చేయనాకట ఎవరో తెలియదు టైం మార్చుకుందామా పిల్లలు టైం మార్చుకుంటే ఏ టైం కావాలి మీకు 4 కి కావాలా 5 కా వద్దంట ఎక్కువ మందికి వద్దంటున్నారు చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి రిషిత వాళ్ళు అయితే 4 గంటలకు అంటున్నారు ఆశీష్ వాళ్ళు 5 రూత్ అండ్ జో ఎప్పుడైనా పర్లేదు సెలీనా ఎప్పుడైనా పర్లేదు జయంత్ అండ్ సోనిక మీరు మీకే టైం ఎప్పుడైనా పర్లేదా అయితే ఇంతకి ఎవరికి ఉన్నాయి క్లాసెస్ ఓన్లీ ఆశీష్ అభిజ్ఞ వాళ్ళక మీకే ఉన్నాయి అక్క మాకు ఉన్నాయి కానీ మార్నింగ్ అయిపోతున్నాయి అక్క వెరీ గుడ్ ఎప్పటి వరకు అక్క 6 to 7 ఉంటే సిక్స్ టు సెవెన్ 1 అవర్ చాలా కారణం చెప్పు నీకు 4:30 to 6 వరకు ఎందుకు వద్దు 6 to 7 ఎందుకు కావాలి నువ్వు చెప్తే గనక దాన్ని బట్టి ఆలోచిద్దాం హ్యాపీ మాట్లాడాలి ఇప్పుడు కూర్చో సరి కూర్చో నువ్వు కనిపించేలాగా నీ ఫేస్ కనిపించట్లా మాకు ఓకే ఇప్పుడేగా 6 to 7 అన్నావు మమ్మీ చెప్తున్నారా సండే స్కూల్ చెప్తారా మమ్మీ 6 to 7 అయితే ఇబ్బంది అయిపోద్దా ఈ టైమే బాగుంది అదే మరి హ్యాపీ అనేసరికి అడుగుతున్నాం అన్నమాట పిల్లలు ఇక్కడ కరెంటు పోయింది నేను ఒకసారి ఆన్ చేస్తే నా ఫేస్ కూడా కనిపించదు సో పాట మీకు ఇష్టమైన పాటే కాబట్టి అందరు కూడా నించుని దేవుని మహిమపరుస్తూ అందరు కూడా కలిసి చేద్దాం జాయ్ అన్నయ్య ఇక్కడ నుంచి ప్లే చేస్తాడు పాట జాయ్ అన్న రెడీయా అక్షయ పిల్లలు నించోవాలి చాలా టైం అయిపోయింది అన్నా నేను పెద్దయ్యాక బైబిల్ ట్రైనింగ్ చేస్తా ఆయన సేవ చేయడానికి సమర్పించుకోవడం ఎంతో మంచి నిర్ణయం అన్నా yes yes ప్లే చేయి ప్లే చేయి అన్నా కొంచెం ఫార్వర్డ్ చేయి అంటున్నాను ముందు ఆడియో ఉంటది చాలా వరకు రైట్ కన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది
మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు ఇంకోసారి చేద్దామా చేద్దామా ఎస్ చేసేద్దాం మనతో కూడా స్పెషల్ మనం అందరం ఓకే చేసేద్దాం జాయిన్ అయ్యా ఇంకోసారి రోజు పాఠంలో స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు ఎస్ వెరీ గుడ్ పిల్లలు చాలా చక్కగా చేశారు థ్యాంక్ యూ రిషిత అండ్ రిషిత గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీ ప్లేసెస్ కూర్చోండి హోంవర్క్ చెక్ చేసుకుంటాం ఓకేనా ఇక్కడ కరెంట్ ఇంకా రాలేదు పిల్లలు ఆకాశ ఆమ్లక రాలేదక్క జాయిన్ అన్నా స్పాట్ లైట్ చేస్తూ ఉండు ఒక్కొక్కరిని స్పాట్ లైట్ చేస్తూ ఉండు నాన్న ఒక్కొక్కరిని అంటున్నా very good homework akka wow beautiful nana super merciful for they shall obtain mercy Matthew 5:7 wow super Serena chala baagundi brother
సరమ్మా నువ్వు కూడా ఇతరులని క్షమించాలనుకుంటున్నావా? క్షమించాలనుకుంటున్నాను అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు సెలీనా. సూపర్, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు. Yes. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Selena. God bless you. Happy. Praise the Lord, happy. Well, very good. Wow. Super. Blessed are the merciful, for they shall above mercy. Matthew 5 verse 7. Thank you. Praise the Lord. Happy. Well done. God bless you. Akshaya, Abhishek. Praise the Lord. Akka. Praise the Lord. Very good. Umbrellas, Akka. Super. Umbrellas, Akka. Super, Nana. Chala bondi. Yes, pray chesara mari. Chesara. Very good. Happy. వావ్ నాన్న, చాలా బాగుంది. ఎస్, బాగుంది. ఎస్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ఓరిన్, ప్రైజ్ లార్డ్. ఓరిన్, అక్క మెమరీ వర్స్ రాస్తున్నాను అక్క, కానీ మెమరీ వర్స్ చెప్తాను అక్క. నానా చెప్పు నానా. ప్రైజ్ ద లార్డ్ అక్క. లార్డ్ బ్లెస్ ఆర్ ద మెర్సిఫుల్ ఫర్ దే షల్ ఆబ్టైన్ మర్సీ. మాథ్యూ 4:5-7. Yes, yes. Matthew 5:7. Very good, Nana. God bless you, Oren. Well done. John. Praise the Lord, Akka. Praise the Lord, John. Memory words, Akka. Yes. Chakkaga rasukunnav, John. Very good. Activity, Akka. Wow, excellent. Chala bond. Yes, very good, Nana. Danielu, varu kanakrama padaduru. Atte swata ida jammu yodochanam. Thanks you, Akka. Very good. God bless you, John. Well done. Ashish Nabigna. Praise Lord, Akka. Praise the Lord. Memory words, Akka. Yes. Memory words, Akka. Yes. Mee meeda lighting ekku padutunnana. Koncham lopal jarugu Ashish. Itu vaipu chelli vaipu. Yes. Akka, current poyindi Akka. Okay, current poyindi akkada kuda. Prayer notes, Akka. Aa prayer chesara? Chesam, Akka. Very good. Memory words, cheptam, Akka. Yes, cheppandi. కనికరము గలవారు ధన్యులు, కనికరవారు కనికరము పొందుదురు. మత్తయి 5:7. అక్క మెమరీ వర్డ్స్ చెప్తాను. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి 5:7. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెల్ డన్. గాడ్ బ్లెస్ యు బోత్. ప్రైజ్ ది లార్డ్ అక్క. రూత్ అండ్ జాయ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, heroes. Homework, very good. Wow, chala bondi Joy. Super bondi. Very good. Well, chala baga rasav Joy. నీది కూడా భలే ఉంది నాన్న. రూత్, సూపర్. చెప్పండి.
అవునా భోజనం చేయించారు చాలా బాగుంది చాలా చక్కగా చేశారు భోజనం పెట్టాడక్క కనికరము కడవాడు ధన్యుడు వాడు కనికరము పొందుదుడు వెరీ గుడ్ రతన్ జాయ్ సూపర్ గాడ్ బ్లెస్ యు నిమ్మక్క చెప్పమ్మా అక్క తగ్గిందా ప్రేర్ చేయండి అన్నా థ్యాంక్ యూ నానా ఫస్ట్ వచ్చిన అత మాట్లాడట్లేదు మరి ఫస్ట్ వచ్చేసి మీరు మాట్లాడుతూ ఉంటే నాకు హ్యాపీగా ఉంటది మీరు మాట్లాడకపోయేసరికి డల్ అయిపోతుంది నాకు కరెంట్ పోతుందా కరెంట్ ఉండాలని ప్రయత్నం చేద్దాం సరేనా ఓకే మీకోసం హుషారుగా ఉంటానులే మీకోసం హుషారుగా ఉంటా ఓకే గాడ్ బ్లెస్ యు నానా థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ మై హీరోస్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ వెరీ గుడ్ నానా థ్యాంక్ యూ సో మచ్ రూత్ అండ్ జాయ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నానా Okay. Yes, Jayant and Sonika. Okay, Nana. Chala bondi, very good. Yes. Yes, Nana, chala bondi. Kanikadamu galavaru danyudu. వారు కనికరము పొందుదురు మత్తయి 5:7 ఈ లెసన్ నుంచి మీరు నేర్చుకున్న మంచి విషయం ఒకటి చెప్పండి మీరేం నేర్చుకున్నారు మనం మన సిబ్లింగ్స్ ని కొట్టకుండా వాళ్ళతో ప్రేమగా ఉండాలక్క ఓకే మీరు ఇప్పటి నుంచి అలా ఉంటారా మరి ఎప్పుడు అలానే ఉంటారా ఇంతకుముందు ఉండేవారా అలాగా లేదు కదా ఇప్పటి నుంచి అలా ఉంటారా Yes, yeah. Very good. God bless you, Tamudu Akka. God bless you. Joyan Gagan, praise the Lord. Praise the Lord. Matthew chapter 5, verse 7. Blessed are the merciful. చాలా స్లోగా ఉంది నానా మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 7 బ్లెస్డ్ ఆర్ ద మర్సిఫుల్ ఫర్ దే షల్ ఆబ్టైన్ మర్సీ మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 7 yes అన్నేడి జోయల్ అన్నేడి జాయిన్ అయ్యాడా అన్నా జాయిన్ అవుతున్నాను ఓకే నానా ఓకే ఇట్స్ ఓకే గాడ్ బ్లెస్ యు వెల్ డన్ జోయన్ ప్రైజ్ లార్డ్ Angel, praise the Lord. Praise Lord, Akka. Bona va? Bona, Akka. Very good. Wow, chala bondi. Chai, phone attenga petpana na?
చాలా బాగుందా రెఫరెన్స్ చెప్పు మాథ్యూ 5:7 మాథ్యూ 5:7 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క మెంబర్స్ ఇన్ ప్రేయర్ పాయింట్స్ అక్క వెరీ గుడ్ నానా జాయ్ మెంబర్స్ ఇన్ ప్రేయర్ పాయింట్స్ అక్క వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది yes very good homework akka wow lily chaala baan lily excellent joseph forgive others god loves you joseph forgive jesus loves you yes maru join lily meer kuda oka vishayam edan nechukunnara ee lesson nunchi em nechukunnaru ఒక మంచి విషయం నిన్న మీరు నేర్చుకున్న ఒక మంచి విషయం చెప్పండి మనకి ఎవరైనా కొట్టినా ఏమైనా మనకి చెడు పని చేసినా మనం వారికి చెడు పని చేయకూడదు అక్క మనకి వారు మనకి మనము వాళ్ళకి మేలు చేయాలక్క వెరీ గుడ్ లిల్లీ నువ్వు మనం అందరినీ ఫర్గివ్ చేయాలక్క yes ఫర్గివ్ మీరు అందరిని కూడా ఫర్గివ్ చేయగలుగుతారా మీరు ఇప్పటి నుంచి ఇంతకు ముందు ఒకరు జాయిన్ లిల్లీ ఇప్పుడు ఒక జాయిన్ లిల్లీ అవ్వాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు కనికరము గలవారు ధనిలు వారు కనికరము పొందుదురు మత్తయి 5:7 కనికరము గలవాడు ధన్యుడు వారు కనికరమును పొందుదురు మత్తయి 5:7 వెరీ గుడ్ నానా ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు జాయిన్ లిల్లీ ఓకే బ్లెస్సీ మోనా సంజన సంజన్ రాజ్ నలుగురు పేర్లు ఉన్నాయి ఇద్దరే కనిపిస్తున్నారు ప్రైజ్ లార్డ్ ఓ ఇద్దరు వెనకాల ఉన్నారా ఓకే మెమరీ వర్డ్స్ అక్క వెరీ గుడ్ నానా అక్క మెమరీ వర్డ్స్ అక్క ఓకే అక్క మెమరీ వర్డ్స్ అక్క వెరీ గుడ్ మెమరీ వర్డ్స్ చెప్తా అక్క అక్క కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు మత్తయి సువార్త 5:7 వచనం ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు మత్తయి సువార్త 5:7 వచనం సూపర్ కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు మత్తయి సువార్త 5:7 వచనం గుడ్ నానా పరిణ నందరారు ధన్యులు వారు కనికరము చక్కని నవ్వుతో చక్కగా చెప్తున్నావు నువ్వు గాడ్ బ్లెస్ యు నానా గాడ్ బ్లెస్ యు ఫోర్ మెంబర్స్ కూడా గాడ్ బ్లెస్ యు వెల్ డన్ ఓకే ప్రైజ్ లార్డ్ నిషిత నిషిత వెరీ గుడ్ చాలా బాగుంది మెమరీ వర్స్ అక్క ఓకే మెమరీ వర్స్ అక్క సూపర్ నోట్స్ అక్క వెరీ గుడ్ నానా రిషిత నిషిత అక్క జోసఫ్ కి వాళ్ళ డాడీ కొన్ని గిఫ్ట్లు పంపిస్తారు కదా అక్క ఫరో అయినప్పుడు ఫస్ట్ ఫ్రూట్స్ పంపిస్తారు అక్క వా నట్స్ పంపిస్తారు అక్క ఎస్ ఇంకా గమ్ పంపిస్తారు అక్క అలాగే గమ్ ఇంకా మిర్ ఆల్మండ్స్ పంపిస్తారు అక్క వావ్ హనీ కూడా పంపిస్తారు అక్క ఆహా ఎక్సలెంట్ నానా రిషిత నిషిత ప్రైజ్ ది లార్డ్ సూపర్
వెల్ డన్, గాడ్ బ్లెస్ యు. మేము రివర్స్ చెప్తాం అక్క. ఎస్ చెప్పండి. కనికరము గలవారు ధనియులు వారు కనికరము పొందెదురు. మత్తయి వార్త 5:7. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు నానా. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చేయించడానికి? అలంకృత, ఓకే. ప్రైజ్ లార్డ్ అలంకృత, ఆలాదిత ఏది? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ఆలాదిత. థమ్స్ అక్క. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. సూపర్. వెరీ వెల్ చెప్తాం అక్క. బ్లెస్ are the merciful for they shall obtain mercy. Matthew 5:7. Praise the Lord akka. Praise the Lord akka. Praise the Lord nana. God bless you. ఎవరైనా ఉన్నారా పిల్లలు? మీ అడ్రస్ చేయండి ఇంకెవరైతే హోంవర్క్ చూపించాలి అనుకుంటున్నారు. ఓకే, గాయత్రి, బ్లెస్సి, నిస్సి, మూడు పేర్లు ఉన్నాయి, ఒకలా కనిపిస్తున్నారా? గాయత్రి, ప్రైజ్ లార్డ్. రూతక, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పు. కనికరము గలవారు ధనిలు వారు కనికరం పొందుతురు. కెమెరా కొంచెం కిందకి తిప్పుతావా? నీ ఫేస్ క్లియర్ కనిపిస్తా. యాక్టివిటీ చేయలేదా? అయ్యో, నెక్స్ట్ టైం నుంచి హోంవర్క్ చేస్తూ ఉండు, ఓకేనా? సరే. గాడ్ బ్లెస్ యు నానా. థ్యాంక్ యూ అక్క. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? ఎనీవన్, మీ అడ్రస్ చేయండి ఇంకెవరైనా అయితే. అందరు అయిపోయారా? ఓకే, చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, కొంతమంది అయిపోయినట్టున్నారు. ఎస్, ఓకే. నిమ్మక్క నాదే అక్క లెసన్. ఒక నేను జాయ్కి ఒక వీడియో పంపించాను, ఫస్ట్ ఆ వీడియో కొంచెం చూద్దాము. ఈ లోపల కరెంట్ వచ్చేసి నేను జాయిన్ అయిపోతున్నా. జాయ్ జాయిన్ అన్నా. ఓకే పిల్లలు, చక్కగా హోంవర్క్ చేశారు కదా మీరందరూ. చాలా బాగుంది మీ హోంవర్క్స్, మీ యాక్టివిటీస్, మెమరీ వర్క్స్ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు, అన్ని చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమే కదా. మరి హోంవర్క్ చేసేటప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారా ప్రార్థన? ఏముందిలే ప్రార్థన చేయడం, మనకి ఏదైతే వచ్చో అది చేసేద్దాం అనుకుంటున్నారా? రూత్ చెప్తుందంట అక్క. రూత్ చెప్తావా? చెప్తానా, అన్మ్యూట్ చేసు. రావట్లేదా? ఇప్పుడు చూడరు. యోసేపు చిన్నప్పటి నుంచి యోసేపు భయభక్తులుగా ఉన్నాడక్క. యేసయ్య వాళ్ళ డాడీ యోసేపు ని చాలా ఇష్టపడ్డాడక్క.
కోటిస్తాడక్క. అది చూసి వాళ్ళ అన్నయ్యలు చాలా కోపం పడతాడక్క. జోసెఫ్ కి బెన్యామిన్ అనే తమ్ముడు ఉన్నాడక్క. ఒకరోజు అర్నాల్డ్ దగ్గరికి లంచ్ తీసుకొని వెళ్ళినప్పుడు చూసి నీళ్ళు బావిలో వేసేస్తాడక్క. అప్పుడు ఐగుత్తి వాళ్ళకి ఇవాళకు గోల్డ్ క్యాన్స్ సిల్వర్ క్యాన్స్ కి అమ్మేస్తాడక్క జోసెఫ్ ని. అప్పుడు జోసెఫ్ అక్కడికి వెళ్తాడక్క. అప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని అందు భయభక్తులు మాత్రం వదిలేదక్క. తర్వాత కొన్ని రోజులు తను ఫాస్ట్ ఫాస్ట్ ఇంట్లో ఉంటాడక్క. తర్వాత జైలుకి ఫాస్ట్ ఫాస్ వాడి పెట్టినప్పుడు తను జైలుకి వెళ్తాడక్క. అప్పుడు ఇద్దరు కనిపిస్తాడక్క. ఒక తనేమో బ్రెడ్ చేసేదాను, ఇంకోతనేమో రాజుకి ద్రాక్ష రసం ఇచ్చేదాను. వాళ్ళిద్దరికి కళలు వస్తాయక్క ఒక రోజు. అప్పుడు వాళ్ళు దిగులుగా ఉన్నప్పుడు అప్పుడు ఏంది దిగులుగా ఉన్నావని అడిగినప్పుడు నాకు రెండు కళ్ళు వచ్చాయి, వాటి అర్థం నాకు తెలియదు అని చెప్తాడు. ఆ కళలు ఏంటంటే ఒక తన కళ్ళు తను బ్రెడ్స్ అమ్ముకుంటున్నప్పుడు అవి వచ్చి కాకిలు తీసుకొని వెళ్తాయి అక్క పిచ్చుకులు. ఇంకో తన కళ ఏంటంటే తను ద్రాక్షారసము పిండుతూ ఉంటాడక్క. అప్పుడు చెప్తాడు నేను చెప్పేస్తానని. అప్పుడు ఫస్ట్ తను చనిపోతాడు. ఇంకోతనేమో తన జాబ్ మళ్ళా వస్తుంది, ద్రాక్షారసం ఇచ్చే జాబ్ మళ్ళా వస్తుంది కొన్ని రోజులు అయింది. అప్పుడు ద్రాక్షారసం చెప్పాడు రాజు రద్ద నా గురించి కూడా అడుగు అని చెప్తాడు. అప్పుడు సరే అని అక్కడికి వెళ్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత 3 డేస్ కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సందర్లో మర్చిపోతాడక్క. అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత రాజు కళ్ళు వస్తాయక్క. కళ్ళు వచ్చినప్పుడు ఎవరు అర్థం చెప్తాడంటే చాలా మందిని పిలిపించాడక్క కానీ అర్థం చెప్పలేదు. అప్పుడు ద్రాక్షారసం రాజుకి ఇచ్చేతను గుర్తొచ్చి జోసెఫ్ చెప్పగలరు అని చెప్తాడు. జోసెఫ్ పిలిచినప్పుడు రాజుగారు కళ చెప్పినప్పుడు తను అర్థం చెప్తాడు. అప్పుడు తన అర్థం ఏంటంటే 7 బలమైన ఆవుల్ని 7 వీక్స్ ఆక్సిలు సముద్రం నుంచి వచ్చేసి తినేస్తాయక్క. రెండో పిల్లలు ఏంటంటే మంచి ఫుడ్ లో నుంచి మంచి పంటలో నుంచి కట్టివి మొక్కలు వస్తాయక్క. అప్పుడు ఫస్ట్ దాంట్లో రెండు రాజుగారు ఈ రెండుకి అర్థము ఒకటే అంటారు. 7 డేస్ ఇంకా ఉన్నాయి, ఆ డేస్ లో మనం పంటను సిద్ధపరచుకోవాలి, లేకపోతే ఇంకో 7 డేస్ కరువు వస్తుంది మనకి ఫుడ్ దొరకదు అని చెప్తాడు. అప్పుడు ఇట్లాంటివి ఒక తను కావాలి అంటాడు. అంతా ఎత్తికి చూసినప్పుడు దేశమంతా లేదు, అందుకే జోసెఫ్ ని అట్లా చేశాడు. తనకి రాజు అర్థం చెప్తే తనకి ఒక బంగారు కాయను. తర్వాత రాజు తర్వాత తనే రాజు అవ్వడానికి ఇచ్చాడు అది చెప్పారు. అప్పుడు 7 డేస్ లో ఇలాంతా వర్క్ చేసుకున్న తర్వాత ఇంకో 7 డేస్ లో కరువు వచ్చింది అక్క. ఐగుప్తుకి కాకుండా అన్ని దేశాలకి కరువు వచ్చింది అక్క. అప్పుడు అందరికి పంచిపెట్టారక్క, రూమ్స్ కట్టి వాటిలో పెట్టుకున్నారక్క పంటని. అని చెప్పేసి అన్నవాళ్ళు అప్పుడు వస్తారక్క. అప్పుడు అన్నవాళ్ళు వచ్చినప్పుడు మీరు వేరే దేశం నుంచి తెలుసుకొని వచ్చిన వాళ్ళు అంటారక్క. కాదు మేము బ్రదర్స్ మాకు జో
హరోన్ చెప్తాడు రాగానే అన్నయ్య అని జోసెఫ్ గుర్తుపడ్డాడు. కానీ అట్లా చెప్పి ఒకళ్ళు జైల్లో వేసేసి మెట్టవాడినంతా పంపిస్తారు అక్క, మీ తమ్ముడిని బెన్యామిన్ని తీసుకొని రమ్మని. అప్పుడు వాళ్ళ నాన్న అడిగినప్పుడు నేను పంపిన అంటాడు అక్క. అప్పుడు అంటాడు పెద్ద కుమారుడు, నేను ఎందుకు తాకపోతే నా పిల్లల్ని చంపే అంటాడు. అప్పుడు సరే అని పంపిస్తాను. అప్పుడు నమ్ముతారు అక్క. అప్పుడు నైట్ వాళ్ళు ఫుడ్ పెట్టుకోవడానికి తీసినప్పుడు వాళ్ళ డబ్బులు పైన ఉంటాయి అక్క. అప్పుడు అనుకుంటే మనం ఇచ్చేసాము కదా, ఇంకా మన పెద్ద డబ్బులు ఉంటాయి అని అనుకుంటారు అక్క. ఆ డబ్బులతో వాళ్ళకి పెట్టుకొని నిద్రపోతారు అక్క. అప్పుడు మళ్ళా అవి అయిపోయిన తర్వాత మళ్ళా వస్తారు అక్క బెన్యామిన్ తీసుకొని. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఓకే అని చెప్తారు అక్క. తర్వాత అన్నయ్యని వాళ్ళకి చెప్పి నేను జోసెఫ్ నుంచి చెప్పి బిందు పెడతాడు అక్క వాళ్ళకి టైలర్. ఓకే నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. స్పెషల్ సర్టిఫికెట్ ఇవ్వాలక్క మా హీరోకి, బెస్ట్ స్టోరీ టెల్లర్ అని స్పెషల్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఓకేనా? వండర్ఫుల్ నాన్న, సూపర్ సూపర్ గా చెప్పేసావు అడిగిన వెంటనే. అయితే మరి ఈ రోజు అన్నకి లెసన్ చెప్పే ఛాన్స్ ఉందా అక్క? ఇంకా ఏమైనా డిస్టర్బెన్స్ అక్క? ఒక వీడియో కరెక్ట్ టూ మినిట్స్ లో అన్న వచ్చేస్తాడు, అందులో చిన్న వీడియో చూసేద్దాం. ఓకేనా? ప్లే చేస్తాడు. ప్రపంచ జనాభాలో అత్యధికంగా విశ్వసిస్తున్న ఏకైక గ్రంథం బైబిల్. చరిత్రకు చరిత్ర కట్టడాలకు పుట్టినిల్లు బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్. మానవ జీవితాలను ప్రభావితం చేసి ఎందరో మహాత్ములకు మార్గదర్శకంగా నిలిచినది బైబిల్. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను తెలిపేది బైబిల్. ప్రతి జీవి జనన మరణాలను తెలపడమే కాకుండా మనిషి మరణం తరువాత సంభవింపబో సంగతులను తెలిపే ఏకైక గ్రంథం బైబిల్. ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవకోటి పుట్టుకనే కాకుండా అనంత మహావిశ్వ ప్రారంభాన్ని మరియు విశ్వమంతం గూర్చి తెలిపిన మహాజ్ఞాన గ్రంథం బైబిల్. ఇంత విలువ ఉన్నటువంటి బైబిల్ ఎలా వచ్చింది? ఎవరు రాశారు? ఎవరు రాయించారు? అసలు బైబిల్ అంటే ఏమిటి? బైబిల్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్, అనగా భూమిని విడిచి వెళ్లే లోపు తెలుసుకోవలసిన ప్రాథమిక సమాచారం అని చెప్పవచ్చు. బైబిల్ అనే పదం బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బిబ్లాస్ అనగా పుస్తకము లేదా పుస్తకముల సముదాయం అని అర్థం. బైబిల్లో 66 పుస్తకములు, 2 నిబంధనలు ఉంటాయి. మొదటిది పాత నిబంధన, 39 పుస్తకములు. రెండవది కొత్త నిబంధన, 27 పుస్తకములు. బైబిల్ను సుమారు 42 మంది భక్తులు వేరువేరు కాలాల్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా వంటి 3 ఖండాల్లోని వారు రాశారు. బైబిల్ని రాయడానికి సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. ఈ గ్రంథంలో దేవుని మనస్సును, విలాపమును, రోదనను, ఆనందాన్ని, బాధను, కోపాన్ని, దేవుని ప్రేమను అందించారు. నరులారా తిరిగి రండి అనే పరలోకపు ఆహ్వానపు పిలుపును రాయించాడు. బైబిల్ని ఒక స్వర్గలేఖగా అభివర్ణించవచ్చు. బైబిల్ గ్రంథంలోని సారాన్ని మన తరం వారికి అందజేయాలన్న ధ్యేయంతో ఎంతోమంది భక్తులు తమ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి జీవితాలను త్యాగం చేశారు. మోషే గారి జీవితమే అందుకు నిదర్శనము.
యిర్మీయా గారి కాలంలో పాత నిబంధనలోని కొన్ని పేజీలు యూదారాజైన యెహోయాకీము కాల్చివేయడం జరిగింది. తన మనసులో బాధను అనుభవించిన మనకన్న తండ్రి అయిన దేవుడు మళ్లీ లేఖికుడైన నేరియా కుమారుడైన బారాకు చేత యిర్మీయా నోటి మాట ద్వారా రాయించాడు. జెబెదయి కుమారుడగు యోహాను గారు బైబిల్లోని యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రికతో పాటు ప్రకటన గ్రంథాన్ని రాశారు. అతన్ని ఎఫెసులో బంధించి రోమా నగరానికి తీసుకెళ్లి అక్కడ కాగుతున్న నూనెలో పడేశారు. ఏ హాని జరక్కపోవడంతో టర్కీ దేశం సమీపంలో మనుషులు నివసించని ప్రదేశమైన పద్మాసు ద్వీపమునకు బహిష్కరించారు. ఆ వృద్ధుడైన యోహాను గారు అక్కడే ప్రకటన గ్రంథం రాశారు. సీమోను పేతురు గారు పేతురు మొదటి పత్రిక, పేతురు రెండవ పత్రికలను రాశారు. పేతురు గారిని మైనర్ డెన్ అనే జైల్లో 6 నెలలు బంధించి ఆ తర్వాత తల క్రిందులుగా సిలువ వేసి చంపేశారు. భర్తలో మయ్యి బ్రతికుండగానే తన చర్మాన్ని వలిచి చిత్రహింసలు పెడుతూ చంపేశారు. యాకోబు పత్రికను ఆల్ఫై కుమారుడగు యాకోబు గారు రాశారు. ఇతన్ని యెరూషలేము యొక్క దక్షిణ ప్రాకారం నుండి కిందకు పడేశారు. అలా కూడా తన ప్రాణం కోల్పోకపోగా కర్రతో తలపై కొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసివేశారు. కానానీయుడగు సీమోనును కూడా రంపంతో కోసి చంపారు. అలాగే ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు, అపోస్తలులు, భక్తుల ద్వారా దేవుడు తన మనసులోని ప్రతి మాటను రాయించారు. వారు వారి జీవితాలను త్యాగం చేశారు. రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మములను, మేక చర్మములను ధరించి దరిద్రులయ్యుండి శ్రమ పొంది, హింస పొంది, అన్నింటినీ వదులుకుని అడవుల్లోనూ, జంతువుల మధ్య నివసించి కొండల్లోనూ, గుహల్లోనూ సంచరిస్తూ ఆత్మ ద్వారా తమ బ్రతుకులు మీ చేతిలో పెట్టారే. క్రీస్తు సిలువ త్యాగం, స్టెఫెను ప్రాణ త్యాగం, అపోస్తలుల శ్రమ, చంపబడిన వారి జీవిత కన్నీటి కోసం, ఇవన్నీ తండ్రి రోధనకు నిర్వచనం కాదంటారా? వారి శ్రమ త్యాగం ద్వారా పరిశుద్ధ గ్రంథం నీ చేతికి రావడం నిజం కాదంటారా? అప్పటికి కాగితాలు లేవు కనుక మట్టి, రాతి పలకల మీద, పాపిరస్ ఆకుల మీద, జంతువుల చర్మాల పైన రాసి గ్రంథపు చుట్టలుగా చుట్టి భద్రపరిచారు. జంతు చర్మం మీద దేవుని మాటలు రాయాలి అంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. అలా చేయాలంటే ఎంతో మంది కష్టం, ప్రయాసం ఉంటేనే తప్ప ఆ రోజుల్లో సాధ్యం కాదు. ఒక జంతువును చంపి చర్మమును ఎండబెట్టి వాటిని శుభ్రపరుస్తూ ఒక సన్న తోలుపత్ర రూపానికి తీసుకురావాలి. అలా శుభ్రపరిచిన చర్మంపై అక్షరాలు చిన్నవిగా రాయడానికి వీల్లేదు. ఆ రోజుల్లో పెన్, పెన్సిల్ లేవు. ఒక జంతు చర్మం మీద కనీసం 10 వచనములు మాత్రమే రాసే వీలుంది. ఇక 66 పుస్తకాలు రాయాలి అంటే ఎన్ని జంతువులు కావాలో ఆలోచించండి. ఎందరో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మట్టుపెట్టాలనుకున్నా ఈ గ్రంథం తన పిల్లలమైన మన దగ్గరకు రావడం కోసం, ఆ తండ్రి ఇష్టం, ప్రేమ, తన మనస్సు, నీవు నేను తెలుసుకోవడం కోసం కొండల్లో, గుహల్లో, మట్టి ముద్దల్లో భద్రపరిచి శత్రువుల చేత పడకుండా ప్రణాళికలు సిద్ధం చేశాడు మన తండ్రి అయిన దేవుడు. బైబిల్ ప్రతులు మృత సముద్రం దగ్గర ఉన్న కుమ్రన్ గుహల్లో దొరికాయి. మరియు ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సమీపంలో ఉన్న సెయింట్ క్యాథలిక్ చర్చ్లు కూడా దొరికాయి. ఇవి చర్మపు చుట్టల్లో, మట్టి పాత్రల్లో దొరికాయి. ఒక బైబిల్ కాపీ రావాలంటే చేతి వ్రాతలతో కొత్తగా ప్రతులు రాసుకోవాలి. అది అంత సులువుగా ఒక్కరోజులో పూర్తయ్యే పని కాదు. పూర్వకాలంలో స్కేట్స్ అనేవారు, చేతితో కొత్త ప్రతులను రాసేవారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పాత నిబంధన మరియు క్రీస్తు శకం 50 నుండి 100 సంవత్సరాల మధ్య కొత్త నిబంధన పూర్తి చేయబడింది. క్రీస్తు శకం 383లో జెరోమ్ అనే భక్తుడు బైబిల్ని లాటిన్ భాషలోకి మొట్టమొదటిసారిగా అనువదించారు. ఆ తరువాత క్యాప్టిక్ సిరియా లాంటి భాషల్లో కూడా అనువదించారు. క్రీస్తు శకం 1384. నేను చూపించాలనుకున్న చాలా చిన్న పార్ట్ కానీ అది చాలా పెద్దగా వచ్చేసింది మీ దగ్గరికి. ఇట్స్ ఓకే. దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు కరెంట్ ఇచ్చి మీతో పాటు లెసన్ షేర్ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. పిల్లలు, ఇట్స్ బీన్ 3 మంత్స్ నేను మీ ముందుకు ఒక లెసన్ తీసుకొని రావడం, లెసన్ తీసుకొని మీకు లెసన్ చెప్పడం 3 మంత్స్ అవుతుంది.
అండ్ దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తున్నాను. ఈ అవకాశాన్ని దేవుడు మళ్ళీ నాకు ఇచ్చినందుకు, మీతో లెసన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు. సో లెసన్కి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందామా? ఆర్ యు ఆల్ రెడీ? ఓ ఎస్ ఎస్, జీసస్ గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్, రైట్. 1, 2, 3. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సకలాశ్రాదకు అనుభూతుడా, దేవానికి వేది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈరోజు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, పిల్లల మధ్యలోకి ఏ లెసన్ అయితే తీసుకురావాలనుకుంటున్నానో దేవా, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదే ఒకటే చెప్పులాగున నా సొంతం మీద లేకుండా దేవా, మీరు చెప్పాలనుకున్న విషయాలు క్లియర్గా మంచిగా పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పులాగున అవకాశాన్ని సహాయతను మీరు దయచేసి నడిపిస్తారని నమ్ముచు ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, రైట్, ప్రైజ్ లార్డ్ పిల్లలు. నేను కనబడుతున్నానక్క? నాకెవరు కనబడట్లేదు, అందుకని చూస్తున్నాను. ఆల్ రైట్, ఎస్, నేను మీకు కనబడుతున్నానని విశ్వసిస్తున్నాను. రైట్ పిల్లలు, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే, అవును ఎవరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి? అసలు బుక్స్ బైబిల్స్ మీద పెట్టుకుంటున్నారా? వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్, బుక్స్, బైబిల్స్ పెట్టుకుంటున్నారా? ఓ ఎస్, వెరీ గుడ్ పిల్లలు మీరందరూ. రైట్, మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే లూకాసు వార్త 4:17, Luke 4:17 తీయండి. ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను చదివేస్తాను, మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. అండ్ ద స్క్రోల్ ఆఫ్ ద ప్రాఫిట్ ఐజియా వాజ్ గివెన్ టు హిమ్. హీ అన్రోల్డ్ ద స్క్రోల్ అండ్ ఫౌండ్ ద ప్లేస్ వేర్ ఇట్ వాజ్ రిటన్. అది ఇంకా అలా తర్వాత వెళ్తుంది అన్నమాట. లూకాసు వార్త 4:15. అసలు ఏంటి, ఎవరికి ఇచ్చాడు ఈ స్క్రోల్, ఎవరు ఎవరికి ఇచ్చారు ఈ స్క్రోల్, ఏం చదివారు అన్న విషయాన్ని నేర్చుకుందాం ఈరోజు. సో ఈరోజు అంటే ఈ టైం, నేను నెక్స్ట్ లెసన్స్ చెప్పబోయే టైం అంతా ఈ విషయం మీదనే నేను డీల్ చేయబోతున్నాను. మరి ముఖ్యంగా ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఇది జీసస్ తన సొంత గ్రామం, తను పెరిగిన గ్రామం అయిన నజరేతులో సమాజ మందిరంలో ఉండగా సమాజ మందిర అధికారి జీసస్కి ఐజియా స్క్రోల్ ఇస్తాడనమాట చదవమని కాంగ్రిగేషన్లో. మన చర్చ్లో బైబిల్ రీడింగ్ ఉంటుంది కదా, ప్రసంగానికి ముందు ఒకరిని పెద్దవాళ్ళని పిలిచి బైబిల్ చదివించి దాని తర్వాత దాని నుంచి ప్రసంగం చేస్తారు. సో అలాంటి ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఐజియా ప్రాఫిట్ ఒక స్క్రోల్ని, ఇందాక మీరు చూసారు వీడియోలో మనకి స్క్రోల్ అనేది ఎంత కష్టంగా వచ్చింది, విన్నారు కదా, అక్కడ ఎంత ఇబ్బంది పడితే కానీ మనకి రాలేదు అలాంటి స్క్రోల్స్. అలాంటి బైబిల్ స్క్రోల్, ఐజియా ఒక స్క్రోల్ని ఎవరికి ఇచ్చారు, జీసస్కి చదవమని ఇస్తే, జీసస్ ఒక పర్టికులర్ వర్స్ని వెతికారు. వెతకం ఎందుకు చేశారంటే, మనకి ఇప్పుడు 1, 2, 3 అన్న నంబర్స్ ఉన్నాయి కదా, John 1:1 అలా లేదు అప్పట్లో, ఒక పెద్ద పారాగ్రాఫ్ అనమాట వెతకాలి ఎక్కడ పర్టికులర్ వర్డ్ ఉందనేసి. ఆ పర్టికులర్ వర్డ్ ఎక్కడ ఉంది వెతికి దాన్ని చూసి చదవాలి, అలాగా వెతకడం అయ్యిందనమాట. అయితే ఇప్పుడు మీతో ఎంత ఎక్కువ మాట్లాడుతున్నానంటే, మనము ఈసారి ఎవరి గురించి చూడబోతున్నాము, దేని గురించి చూడబోతున్నాము అంటే, ద స్క్రోల్ ఆఫ్ ఐజియా, ఐజియా గారి గురించి చూడబోతున్నాం మనము ఈరోజు Part 1, ఓకేనా? సో ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళిపోదాం, టైం చాలా తక్కువగా నడుస్తుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో ముందు ఈ స్క్రోల్ ఆఫ్ ఐజియా ఏదైతే చూస్తున్నారా, నేను ఒక పిక్చర్ నుంచి చూసారా, ఇది అతి పురాతనమైన స్క్రోల్, ఇప్పటికీ ఉన్న అతి పురాతనమైన స్క్రోల్. ఈ స్క్రోల్ని ఎప్పుడు కనిపెట్టారు అంటే ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటే, 1946లో డెడ్ సీ దగ్గర కుమ్రాన్ కేవ్స్ అనే ప్లేస్లో వీటిని కనుక్కున్నారు. అంటే అక్కడ దొరికాయి వీళ్ళకి, ఒక షెపర్డ్ బాయ్స్కి, కొంతమంది షెపర్డ్స్కి దొరికాయి అనమాట. షెపర్డ్స్ అంటే గొర్రెలు కాచుకునేవారు.
దాన్ని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఆ స్క్రోల్ ఎప్పుడుదో తెలుసా? జీసస్ టైంలోది. జీసస్ ఎప్పుడైతే ఉన్నారో ఆ టైంలో ఉండే స్క్రూల్ అన్నమాట ఇది. సూపర్ కదా, ఇప్పటికి దొరికింది, ఎన్ని రోజుల తర్వాత దొరికింది అది. సో దాని మొత్తం పిక్చర్ చూసామా ఎలా ఉంటుందో, దాని మొత్తం లెంగ్త్ ఇలా ఉంటుంది అన్నమాట. ఎంత? 734 సెంటీమీటర్స్, అంటే 24 ఫీట్స్. అంటే మనిషి 6 ఫీట్స్ అంటే ఆ స్క్రోల్ ఊహించుకోండి 24 ఫీట్స్ ఎంత పొడుగు ఉండొచ్చు, ఎంత రోల్ చేసి ఉండాలి, ఇంతలా ఉంటుంది కదా ఖచ్చితంగా. అది రోల్ చేస్తే మొత్తం అంతా అంత పెద్ద స్క్రోల్ అన్నమాట. వా, అలాంటి స్క్రోల్ మనకి దొరికింది, అది కూడా ఐజియా స్క్రోల్. ఓకేనా? సో అసలుకి ఈ ఐజియా స్క్రోల్ లేకుంటే ఈ బుక్ ఐజియా అన్నది ఎక్కడుంది బైబిల్లో మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసు ఐజియా ఎక్కడుందో? కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? జాయిన్ రూ చెప్పండి, ఎక్కడుంది ఐజియా? ఎస్, పాత నిబంధన గ్రంథంలో ఉంది. వెరీ గుడ్. సో బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ ఓటి కనబడుతుందా మీకు అక్కడ? ఓటి. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రాఫిట్స్ సెక్షన్లో, మేజర్ ప్రాఫిట్స్ అనే సెక్షన్లో ఫస్ట్ బుక్ ఏది అంటే ఐజియా అన్నమాట. ఎక్కడుంది? సాంగ్ ఆఫ్ సాలమన్ తర్వాత, జెర్మయా కన్నా ముందు అక్కడ మనకి ఐజియా కనబడుతుంది. ఐజియా రాసిన పుస్తకం ద స్క్రోల్ మనకి కనబడుతుంది. ఓకేనా? అయితే హీబ్రూ బైబుల్ ఒకటి ఉంది పిల్లలు, హీబ్రూ బైబుల్ని సపరేట్గా ఏమంటారు తెలుసా? తనాక్ అంటారు. చెప్పండి ఒకసారి, తనాక్. తనాక్, ఎస్, హీబ్రూ బైబుల్ని తనాక్ అంటారు అన్నమాట. అది మొత్తం 3 సెక్షన్స్ హీబ్రూ బైబుల్. దాంట్లో నబీమ్ అంటే ప్రాఫిట్, ఓకేనా? ప్రాఫిట్లో 2 ఉన్నారు, మళ్ళీ ఇద్దరు ప్రాఫిట్స్ ఉన్నారు, ఫార్మల్ ప్రాఫిట్స్, లేటరల్ ప్రాఫిట్స్. దానిలో లేటరల్ ప్రాఫిట్స్లో ఫస్ట్ బుక్ ఐజియా. ఎన్నో బుక్ ఫింగర్స్ చూపించండి. ఫస్ట్ బుక్ ఐజియా. వెరీ గుడ్, సూపర్. అయితే ఎవరు ఈ ఐజియా, ఈ యెషయా ఎవరు? మనం ఒకసారి ఐజియా 1:1 మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది, ఐజియా ఆమోజ్ కొడుకు. ఆమోజ్ కాదు, ఆమోజ్, జెడ్ ఎస్ కాదు, ఓకేనా? ఆమోజ్ కొడుకు. ఈయన ఏ ట్రైబ్కి చెందినవాడంటే జూడా ట్రైబ్కి చెందినవాడు. అంటే సౌత్ కింగ్డమ్, ఇది రాజ్యం 2గా డివైడ్ అయిపోయిందని చెప్పారు కదా. ఎవరు? ఆనందన్నయ్య. లెసన్లో విన్నామా? 2 రాజ్యాలుగా విడిపోయింది. పైనదేమో ఇజ్రాయెల్ నార్దర్న్ కింగ్డమ్, కిందదేమో జూడా సదర్న్ కింగ్డమ్. గుర్తుందా? సో ఐజియా ఈ 2 గ్రూప్కి చెందినవాడు, అంటే 2 కింగ్డమ్కి చెందినవాడు. ఓకేనా? అయితే ఐజియా ఏ కాలంలో బతికారు, ఎప్పుడు బతికారు అంటే ఆయన 745 to 695 BCలో బతికారన్నమాట. అప్పుడు రాజులు ఎవరో తెలుసా? ఉజియా, జోదాం, ఆజా, ఇంకా ఇక్కడ మీకు కనబడుతున్నాడు హెద్కియా. ఓకేనా? ఈ వీళ్ళ టైంలో ఐజియా బతికున్నారనమాట. ఆయన ఈ టైంలో ప్రాఫెసీ చేశారు, ఇజ్రాయెల్ ప్రజలందరూ అంటే జూడా ప్రజలందరినీ దేవుని వైపు తిప్పారు. అసలు ఎందుకు ఆ టైంలో జరిగింది, అసలు ఎందుకు ఐజియా చెప్పాడు ఇదంతా, ఈ సంగతులన్నీ ఎందుకో తెలుసా? ఐజియా ఏం చెప్తున్నాడు వాళ్ళందరికీ అంటే, ఇదిగోండి మీరు దేవుని మాట వినట్లేదు, వింటున్నారా? మీరెవరు దేవుని మాట వినట్లేదంట, వింటున్నావా జాయిన్ అవ్వు దేవుని మాట? ఆశీష్ అభిజ్ఞ మీరు వింటున్నారా? సెలీనా మీరు వింటున్నారా దేవుని మాట? వెరీ గుడ్. సో అయితే వాళ్ళు మాత్రం, జూడా ప్రజలు మాత్రం దేవుని మాట వినట్లేదు, దేవునికి దా డిసోబీడియన్స్గా ఉన్నారు. అందుకని ఏం చేశారు, ఏమని రాస్తున్నాడు ఐజయా? ఇదిగోండి మీరు దేవుని మాట వినకుంటే దేవుని తీర్పు మీ మీదకి వస్తుంది, మిమ్మల్ని బబులోనియలు అసిరియలు వచ్చి తీసుకెళ్ళిపోతారు, దేవుని మాట వినండి అని చెప్పి రాస్తున్నాడు అనమాట. అయితే మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, అప్పటికే నార్దర్న్ కింగ్డమ్ పైనున్న ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్ చెరబట్టబడింది అనమాట.
అప్పటికే అసేరుల చేతిలో ఇజ్రాయెల్ దేశం చెరపట్టిపడిపోయింది. ఇంకా జూడ చెరపట్టలేదు. ఇప్పుడు జూడా మీద కూడా ట్రబుల్ రాబోతుంది. ఆ విషయాన్ని చెప్తున్నాడు. మీరిప్పుడు గనక దేవుని మాట వినకుంటే వాళ్ళకి ఎలాగైందో మీకు కూడా అలాగనే అవుతుంది అని చెప్పు అని చెప్తూ చెప్తున్నాడు అనమాట ఐజయా. ఎవరితోటి ఎవరితోటి జాయ్? లిల్లీ జాయ్ ఎవరితోటి? జూడా ప్రజలకి. ఎస్, జూడా ప్రజలతోటి. ఎవరు చెప్తున్నారు లిల్లీ? అన్వీట్ చేసుకో. ఐజియా. ఐజియా చెప్తున్నాడు. వెరీ గుడ్, సూపర్, మీరు మంచిగా ఫాలో అవుతున్నారు. దీని తర్వాత మనం ఏం చూడబోతున్నాము అంటే ఈ బుక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఐజియా బుక్ దీంట్లో 66 చాప్టర్స్ ఉన్నాయి పిల్లలు. 66 చాప్టర్స్ ఉన్నాయి. 66 అంటే మీకు ఏం గుర్తుకు వస్తుంది? ఎవరికైనా ఏమైనా గుర్తు వస్తుందా 66 అంటే? చెప్పు నాన్న. అభిషేక్ ఇక్కడేమో 66 చాప్టర్స్ ఉన్నాయి. అందుకని ఐజాన్ ఏమంటారు తెలుసా? సమరీ ఆఫ్ ద బైబుల్ అంటారు. బైబుల్ ని చిన్నగా చేస్తే ఐజియా బుక్ అని అంటారు అన్నమాట కొంతమంది స్కాలర్స్. ఓకేనా? సో ఈ ఐజియా బుక్ మూడుగా డివైడ్ చేయొచ్చు, 3 పార్ట్స్ లో డివైడ్ చేయొచ్చు. ఓకేనా? చాలా ఈజీ. ఏంటి అంటే ప్రోటో, డ్యూట్రో, టెట్రో. అంతపాటు చెప్పండి, ప్రోటో, డ్యూట్రో, టెట్రో. ఇప్పుడు ఈ మూడింటికి మధ్యలో ఐజయా పెట్టండి. ప్రోటో ఐజయా, డ్యూట్రో ఐజయా, టెట్రో ఐజయా. ఓ వెరీ గుడ్, సూపర్ 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 సూపర్. సో ఇక్కడ చూడండి చాప్టర్స్ ఎన్ని ఉన్నాయో ప్రోటో ఐజయాలో. ప్రోటో ఐజయా సెక్షన్లో చాప్టర్ 1 to 39 ఉన్నాయి. యూట్రో ఐజయాలో 40 to 55 అనమాట. కానీ ట్రెట్రో ఐజయాలో 56 to 66 చాప్టర్స్. ఇది డివిజన్స్ అనమాట. ఓకేనా? సో ఈసారి మనము ఏం చూడబోతున్నాము, దానికన్నా ముందు ఐజయా ప్రాఫిట్ లేదా ఐజయా బుక్ ఉన్న స్పెషాలిటీ ఇంకోటి ఏంటో తెలుసా? ఐజయా బుక్లో జీసస్ గురించి చాలా బ్యూటిఫుల్గా వర్ణించబడి ఉంది. ఏంటంటో తెలుసా? జీసస్ఏ మెస్సయా అంటూ ఐజియా ప్రాఫిట్ చెప్తున్నాడు. అలాగే ఇమ్మాన్యుయల్ అన్న వర్డ్ ఉంది. ఎవరికైనా తెలుసా ఇమ్మాన్యుయల్ అంటే ఏంటో? ఎవరికి తెలుసు? ఆశిష్ అన్న విజ్ఞ చెప్పండి, ఇమ్మాన్యుయల్ అంటే ఏంటి? రక్షకుడు. ఇమ్మాన్యుయల్. ఇంకెవరు చెప్తారు? రక్షకుడు. నిశిత, రిషిత. దేవుడు మనకు తోడు. వా, వెరీ గుడ్, సూపర్ 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 సూపర్. దేవుడు మనకి తోడు, రైట్? దేవుడు మనకి తోడు అని అర్థం. సో ఆ వర్డ్ ని మెన్షన్ చేసింది కూడా ఐజయానే. అది ఎక్కడ ఉందంటే ఐజయా చాప్టర్ 7:14 లో మనకు అది కనబడుతుంది. ఓకేనా? ఇంకోటి జీసస్ మన కోసం సిలువ వరణం పొందుతాడు. ఆయన చాలా ఘోరంగా హింసించబడతాడు. ఆయన రక్తం చాలా మన కోసం చాలా ఇబ్బంది పడతాడు. మన కోసం చాలా దెబ్బలు తింటాడు, చాలా ఇబ్బంది పడతాడు అన్న విషయాన్ని కూడా ఐజియానే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు తెలుసా? ఐజియా 53. అందుకని ఆ చాప్టర్ని ఏమంటారు తెలుసా? ద సఫరింగ్ క్రైస్ట్ చాప్టర్. ఐజియా 53ని ద సఫరింగ్ క్రైస్ట్ చాప్టర్ అంటారన్నమాట. ఓకేనా? సో నౌ ఇప్పుడు అసలు ఐజియా బుక్లో ఏముంది, మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎందుకు చదవాలి ఐజియా బుక్, ఈ క్వశ్చన్ ఎవరికైనా వచ్చిందా? సో ఈ విషయాన్ని మనం డీల్ చేయబోతున్నాం ఈసారి అంతా. ఓకేనా? సో ఫస్ట్ ఐజియా చాప్టర్ 1 to 5 ఈరోజు మనం చూడబోతున్నాం. ఓన్లీ చాప్టర్ 1 to 5. ఏం చూడబోతున్నాం ఈరోజు స్టేసి? వాట్ ఆర్ వీ గోయింగ్ టు సీ టుడే స్టేసి? స్టేసి, ఈరోజు మనం ఏం చూడబోతున్నాం, ఏ చాప్టర్స్ చూడబోతున్నాం? ఐజియా చాప్టర్ 1 to 5. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఈరోజు మనం ఐజియా చాప్టర్ 1 to 5 గురించి చూడబోతున్నాం. అయితే చాప్టర్ 1లో ఏముందో తెలుసా?
ద సమ్మరీ చెప్తున్నాను ఈరోజు మీకు చాలా ఈజీగా ఏముంది చాప్టర్ వన్లో అన్న విషయాన్ని చెప్తున్నాను. చాప్టర్ వన్లో ఐజయా జూడా యొక్క పాపాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. మీరు పాపులై ఉన్నారు, మీరు మొత్తం పాపంతో నిండున్నారు మీ ప్రజలు అని చెప్పి దేవుడు ఐజయాతో చెప్తున్న మాటలు అన్నమాట. ఇదిగో మీరు మొత్తం ఫుల్ పాపంతో నిండున్నారు, మీరు మొత్తం విగ్రహారాధన, మీకు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా నేనంటే పట్టించుకుని పట్టించుకోవట్లేదు, మీరు ఎప్పుడు చూసిన విగ్రహాలు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్సే, ఇంకా మీరు ఎప్పుడు నా మాట వినట్లేదు, అస్సలు నా మాట వినట్లేదు మీరు అని చెప్పేసి, ఇంకా మీరు చాలా పొగరుగా బిహేవ్ చేస్తున్నారు, అస్సలు నేనంటే రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, నా చెప్పి నేను చెప్పిన మాటలు ఏం వినట్లేదు, అస్సలు మీరు అసలు డిసిప్లిన్ లేకుండా పోయింది మీకు అని చెప్పేసి దేవుడు వాళ్ళ గురించి చాలా బాధపడుతూ చెప్తున్న మాటలు మనకి ఫస్ట్ చాప్టర్లో కనబడుతుంది. మీరు పాపంతో నిండున్నారు, మీలో మొత్తం విగ్రహాలు ఉన్నాయి, మీరు ఏవి పడితే అవి చూసేస్తున్నారు, ఏవి పడితే అవి చేసేస్తున్నారు, అస్సలు మాట వినట్లేదు, మొత్తం పొగరుగా ఉన్నారు. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, మనం కొన్నిసార్లు దేవుని వాక్యం కన్నా ఫోన్కి, లేకుంటే కామిక్స్ బుక్స్కి, టీవీకి, లేకుంటే కార్టూన్ షోస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. అది ఏంటి? అది ఐడిటరీయే. అంటే దేవునికన్నా దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినా అది ఐడిటరీయే. ఇంకోటి కొన్నిసార్లు మనం పేరెంట్స్ చెప్పిన మాట వినం, అస్సలు మమ్మీ అరే కొంచెం మెల్లి బట్టలారేరా అంటే అప్పుడు మమ్మల్ని ఇంత తర్వాత చేస్తా, ఎంతమంది చెప్తారు అలాగా నవ్వుతున్నారు అందరూ అంటే అంత చెప్తారు అనమాట. చూసారా డిసోబీడియన్స్, మా పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయకుంటే దేవుని రెస్పెక్ట్ చేయనట్టే. ఇంకోటి ప్రైడ్, గర్వం, నేనే నాకే కావాలన్నీ అన్న గర్వం. ఇలాంటి గర్వం లేకుంటే ప్రైడ్, డిసోబీడియన్స్ దేవుడికి నచ్చదు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా, చెప్పిన మాట లాస్ట్లో ఎండింగ్లో, ఇదిగో మీరు ఇలానే కంటిన్యూ అయితే జెరూసలేం నగరాన్ని మొత్తాన్ని కాల్చేస్తాను, నిప్పుతో కాల్చేస్తాను. ఎలాంటిదంటే ప్యూరిఫైయింగ్ ఫైర్, మంచిగా బంగారాన్ని ఎలాగైతే మోల్ చేసినప్పుడు ఆ ఫైర్ వాడతారో అలాంటి ఒక ఫైర్, ప్యూరిఫైయింగ్ ఫైర్ని వాడి అందరినీ నాశనం చేసేస్తాను మీరు నా మాట వినకుంటే, లేకుంటే నన్ను ఇలాగ ఇలాగ మీరు బిహేవ్ చేస్తున్నారంటే అని చెప్పి చాలా కోపంగా దేవుడు మాట్లాడడం చూస్తాం. అయితే నెక్స్ట్ లైన్ మనం ఏం చూడబోతున్నాం అంటే చాప్టర్ 5కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా, అప్పుడే చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 చాప్టర్ 4 వద్దు, డైరెక్ట్ చాప్టర్ 5కి వెళ్ళిపోదాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు దేవుడు. ఈ చాప్టర్ 5ని ఏమంటారంటే సాంగ్ ఆఫ్ వీనియర్డ్ అంటారు, అంటే ద్రాక్ష తోట గురించిన పాట. ఓకేనా? ఈ పాటలో ఏంటి అంటే ఒక మంచి మనిషి ఉన్నాడంట, సూపర్ మనిషి, గుడ్ మ్యాన్, వెల్తీ మ్యాన్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక మంచి ల్యాండ్ చూసుకున్నాడు. ఒక మంచి ల్యాండ్ చూసి ల్యాండ్లో మంచిగా ఫ్రూట్స్ పండుతున్నాయి అన్ని గమనించాడు. ఇప్పుడు ఏం చేశాడంటే వెళ్ళి అక్కడ రాళ్ళు, ల్యాండ్లో ఉన్న చెత్త, అదంతా ముళ్ళ తిప్పలు అవన్నీ పక్కకి తీసేసి ల్యాండ్ అంతా మంచిగా నీట్గా చేశాడు. నీట్గా చేసి మంచి సీడ్స్ వేశాడు, మొక్కలు వేశాడు, ఏది ద్రాక్ష ప్లాంట్ చేశాడు అనమాట. ద్రాక్ష సీడ్స్ అన్ని వేశాడు. వేసిన తర్వాత అరే ఇప్పుడు ద్రాక్ష సీడ్స్ వేశాను, ద్రాక్షలు పండిన తర్వాత దొంగతనం చేస్తాడేమో అని డౌట్ వచ్చి అప్పటికప్పుడే మొత్తం చుట్టూరు ఫెన్సింగ్ వేసాడు. మొత్తం ఆ ల్యాండ్ అంతా ఫెన్సింగ్ వేశాడు. ఫెన్సింగ్ వేసి వాటర్ సప్లై ఇచ్చి ఒక పెద్ద బురుజు కట్టాడు. బురుజు అంటే వాచ్ టవర్ అనమాట. అక్కడి నుంచి చూస్తాడనమాట ఎవరైనా వస్తున్నారు, ఎవరైనా జంతువులు వస్తున్నాయా, ఇవన్నీ చూసాడనమాట. సో అలా మంచిగా నీట్గా కట్టి పెట్టేశాడు. అయితే ఇవన్నీ చేశాడు. ఇప్పుడు వైన్ రెడీ అయిపోయింది, గ్రేప్స్ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్ తీసుకెళ్ళి వాటిని ప్రెస్ చేయాలంటే, వైన్ జ్యూస్ తీయాలంటే కష్టం కదా, పాడైపోతాయేమో గ్రేప్స్. అందుకని అక్కడే ఆ ఫీల్డ్లోనే వైన్ ప్రెస్ ఒకటి కట్టించేశాడు. ఇంకా ఏది ఏది కావాలో అన్నీ చేశాడనమాట. చాలా బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా అన్ని సదుపాయాలు ఆ ల్యాండ్లో పెట్టాడు. అర్థమైందా? ఏమేమి పెట్టాడు అక్కడ సెలీనా ల్యాండ్లో? అన్ని సదుపాయాలు పెట్టాడు. ఎస్, అన్ని సదుపాయాలు పెట్టాడు. అయితే ఏమైందో తెలుసా, ఇన్ని సదుపాయాలు పెట్టినా
ఏమైందంటే ఆ ల్యాండ్కి ఎప్పుడైతే హార్వెస్ట్ వచ్చిందో ఆ టైంలో చూశాడు. చూసినప్పుడు అవి వైల్డ్ గ్రేప్స్, పనికిరాని గ్రేప్స్, ఈ వ్యక్తికి అవసరం లేని గ్రేప్స్ పండాయి. ఎంత బాధేస్తుంది, ఎంత డబ్బు వేస్ట్, ఎంత మనీ వేస్ట్ అయిపోయింది, ఎంత ప్రేమ వేస్ట్ అయిపోయింది, ఎంత ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది కదా. అంత మంచిగా అన్ని సూపర్గా చేసి పెడితే మొక్కలు వచ్చి వైల్డ్ గ్రేప్స్ పండించాయి, అస్సలు అతనికి పనికిరాని గ్రేప్స్ ఫ్రూట్స్ పండించాయి. దాంతో ఆయనకి ఫుల్ బాధ, బాధలో కోపం, కోపం వచ్చి తన దాసుని పిలిచాడు. ఎవరెక్కడ, ఎక్కడ రండి త్వరగా అని చెప్పేసి. అందరు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆ ఫెన్స్ అంతా పీకేయండి, మొత్తం కట్టిన ఫెన్స్ కట్టించాడు కదా, ఆ ఫెన్స్ అంతా పీకేయండి. ఫెన్స్ అంతా పీకేసి మొత్తం జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వచ్చి వీటిని మేసేయమనండి, ఈ మొక్కలన్నిటిని మేసేయమనండి. అదిగో ఆ బురుజు, అలాగే ఆ అది ఉంది కదా మన ప్రెస్, వైన్ ప్రెస్, అది కూడా కూల్చేయండి. రాయి మీద రాయి నిలవకూడదు, మొత్తం అంతా కూల్చేయండి. కూల్చేసి అన్నిటికీ యాక్సెస్ ఇచ్చేయండి. అన్ని జంతువులు వచ్చి మొక్కనంతా తినేయాలి, నాశనం చేసేయాలి. అలా చేసేయండి. ఇంకేమైనా మిగిలిపోతే, తర్వాత ఏమైనా మిగిలిపోతే ఆ మొక్కలన్నిటిని నరికేసి నిప్పులేసి కాల్చేసేయండి. మొత్తం ల్యాండ్ అంతా ఉన్న మొక్కలన్నిటిని నాశనం చేసేయండి అని చెప్పి చెప్పారు పిల్లలు. అసలు ఈ పాటకున్న అర్థం ఏంటో మనం చూద్దామా. ఈ పాటకున్న అర్థం ఏంటో మనకి అక్కడే రివీల్ అవుతుంది. ఐజియా 5:7 మనం చూసినట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు, ఫర్ ద వీన్యార్డ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఇస్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఆ భూమి ఏదైతే ఉందో అది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. ద మెన్ ఆఫ్ జూడా ఆర్ ద ప్లెజెంట్ ప్లాన్స్ దేరిన్. అక్కడ ఉన్న ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి యూదా మనుషులు లేదా యూదా ట్రైబ్ పీపుల్. వీరందరూ డిసోబే చేశారు నన్ను, నేను వీళ్ళ కోసం అన్ని ఫైటింగ్స్ చేశాను, అన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చాను, మంచి మంచి రాజుల్ని ఇచ్చాను, డేవిడ్ లాగా, సొలొమోన్ లాగా మంచి బంగారం టెంపుల్ ఇచ్చాను, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తే వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అబద్ధం ఆడారు. నాకన్నా వేరే దానికి ఇంకొక ఇంపార్టెన్స్, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నన్ను అసలు రెస్పెక్టే చేయట్లేదు, గర్వం పెరిగిపోయింది, నన్ను దేవుడిలాగానే లెక్క చేయట్లేదు వీళ్ళు అని చెప్పేసి దేవునికి చాలా బాధేసి ఇప్పుడు అంటున్నాడు, అంతటినీ కాల్చేయండి. అసిరియులు ఎవరైతే ఉన్నారో, ద బెబులోనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంతువులు అన్నమాట. ఆ జంతువులన్నీ లోపల రానిచ్చేయండి, అంటే బబులోని అందరినీ లోపల రానిచ్చేయండి, అందరూ వీటిని నాశనం చేసి నేనండి, తీసుకెళ్ళిపోనియండి, తినేనియండి అని చెప్పి ఫుల్ కోపం పడుతున్నాడు. అయితే నాకు ఒక విషయం చెప్పండి పిల్లలు, దేవుడు ఇంత కోపం చూపిస్తాడు ఎప్పుడైనా తన పిల్లల మీద? దేవుడు చెడ్డోడా? కాదు కదా. ఎస్ అంటే థమ్స్అప్ చూపించండి. దేవుడు చెడ్డోడు కాదు కదా. రైట్, దేవుడు చెడ్డోడే కాదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, మనం ఒకసారి బైబిల్ వర్సెస్ చూద్దాము. Psalms 86:15 దేవుడు తన కోపం ఎలాంటిదో చెప్తున్నారు. ఆయన స్లో టు యాంగర్, ఇంత కాలమైనా సరే దేవుడు చాలా నెమ్మదిగా కూర్చున్నాడు. నా మాట వింటారేమో నా పిల్లలు, ఈరోజు వాళ్ళ పేరెంట్స్ మాట వింటారేమో మా పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. ఈరోజు మమ్మీ బట్లారేమంటే ఎస్ అమ్మా నేను వెళ్ళి ఆడేస్తాను అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుంటారేమో పిల్లలు, నా పిల్లలు. ఈరోజు ఫోన్ వదిలేసి బైబిల్ పట్టుకుంటారేమో నా పిల్లలు, లేదా ఈరోజు టీచర్ చెప్పిన హోంవర్క్ టైంకి చేస్తారేమో నా పిల్లలు అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. హీ స్లో టు యాంగర్. కానీ కొన్నిసార్లు మనం వినం కదా, అప్పుడు దేవుడి కోపం వచ్చేసింది. కానీ ఆయన కోపం వచ్చినప్పుడు Psalms 35 అక్కడ దేవుడు చెప్తున్నారు, ఫర్ హిస్ యాంగర్ ఎండ్యూరెత్ బట్ అ మూమెంట్. ఆయన కోపం కొంచెం సేపటి వరకే, ఆ కొంచెం సేపే కోపం, దాని తర్వాత చాలా ప్రేమ చూపించేస్తాడు. ఆయన ఫేవర్ అంట, లైఫ్ అంట. ఆయన ప్రేమిస్తే ఇంకా ఫుల్గా ప్రేమించేస్తాడు, కోప్పడితే కొంచెం సేపే కోప్పడతాడు. కానీ ఆ కొంచెం సేపు కోపం మనం తట్టుకోగలుగుతామా లేదా? కోపం దేవునికి రప్పించడం ఈజీయా, లేకుంటే దేవుని ప్రేమ పొందుకోవడం ఈజీయా?
ప్రేమ పొందుకోవడం ఈజీ కదా. సో ఇప్పుడు ఏమైంది మనం ఒకసారి చూద్దాం. చాప్టర్ 5:1-5 2-4 నేను తర్వాత చెప్తానని చెప్పాను కదా, సో అక్కడికి వద్దాం. దేవుడు మిమ్మల్ని పనిష్ చేస్తాను అని చెప్పి చాప్టర్ 1 ఒక్క దగ్గర తక్కువగా చెప్తే 2, 3, and 4 దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు అక్కడ ఐజయా చాప్టర్ 2, 3, and 4. అయితే ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు తెలుసా జీసస్, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నేను మీరు ఒకవేళ రిపెంట్ అయ్యి నా తట్టు తిరిగితే నేను మీకు కొత్త జెరూసలేం ఇస్తాను. ఇప్పుడు మీరు కట్టుకున్న జెరూసలేం నాశనం అయిపోద్దేమో, కానీ నేను ఇచ్చే జెరూసలేం ఎలా ఉంటుంది తెలుసా, అది ఫుల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ పాపం ఉండదు, పాపం చేసే వాడు ఉండడు, లేక పాపాన్ని ప్రేరేపించే వ్యక్తి ఉండడు. అక్కడ విగ్రహాలు ఉండవు, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ లాంటి ఎవ్వరు ఉండరు. నేనే మీ బాయ్ ఫ్రెండ్, నేనే మీ గర్ల్ ఫ్రెండ్, ప్రేమిస్తే నన్నే ప్రేమించండి, ఓకేనా. ఇంకోటి అక్కడ రాజెవడు ఉండడు, మనిషి ఎవరు రాజు లేడు, దేవుడే రాజు. దేవుడు రాజు అయితే ఎన్ని గిఫ్ట్సో మనకి, రోజు గిఫ్ట్స్ కదా. అండ్ అక్కడ ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు బాధ ఉండదు. అయితే ఈ ప్రామిస్ కేవలం ఆ యూడా ట్రైబ్ ఒక్కటే కాదు, యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు కూడా లభించింది. ఆ న్యూ జెరూసలేం ఏంటో తెలుసా పిల్లలు, పరలోక రాజ్యం. సో చాయిస్ మీకే. మీరు డిసోబే చేసి దేవుని మాట వినకుండా, పేరెంట్స్ మాట వినకుండా, చెప్పిన మాట వినకుండా, లేకుంటే మీరు చేయాలనుకుంటే చేస్తూ అసలు దేవుని కోపం తెప్పిస్తూ ఉంటే మీకు దొరికేది ఏంటి అంటే నరకం. లేదు దేవా సారీ, నన్ను క్షమించు దేవా అని చెప్పి ఇప్పుడే దేవునితో అడిగి మీరు మళ్ళీ దేవునితో రీకన్సైల్ అయితే మీకు దొరకబోయేది పరలోక రాజ్యం, ద ఇటర్నల్ హెవెన్, ద న్యూ గ్లోరియస్ జెరూసలేం. సో ఇప్పుడు చాయిస్ మీకే పిల్లలు, మీకు 1 కావాలా 2 కావాలా, మీకు 1 కావాలా 2 కావాలా, మీకు కాలిపోయే జెరూసలేం కావాలా, కొత్త జెరూసలేము దేవుడు ఉండే జెరూసలేం కావాలా. చాయిస్ మీకే ఇస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ, 1, 2, 3. పరిశుద్ధుడా, పరలోకమంత తండ్రి, దేవ మహోరంతులా, నీకే వెళ్ళది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి దేవ, ఈరోజు ఈ సత్యాన్ని మేము తెలుసుకునేలాగున మీరు అవకాశాన్ని దయచేసి నడిపించినందుకు వందనాలు దేవ. మేము కాలిపోయే జెరూసలేం కాకుండా మీరు మా కోసం ఏర్పరిచే ఆ కొత్త జెరూసలేము చూస్ చేసుకునే అవకాశాన్ని మాకు దయచేయండి. మేము ఇప్పటిదాకా ఏమైనా డిసోబీడియన్స్తో ఉంటున్నట్లయితే, ఎవరి మాట వినకుండా ప్రైడ్గా నడుచుకున్నట్లయితే దేవా, మాకంటూ ఏవేవో పెట్టుకుని ఉన్నట్లయితే దేవా, అవన్నిటిని క్షమించి దేవా, దేవా మీరే సర్వమని మీ వైపే మేము తిరుగులాగున అవకాశాన్ని, సహాయతను, ఆ మనసును మాకు దయచేసి నడిపించమని కోరుచున్నాం. మీ సన్నిధిలో పెడుతున్నాం దేవా, ప్రార్థన ఆలకించమని నమ్ము చుప్రభైన యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. సో హోంవర్క్ చూసేద్దాము, తక్కువ టైం ఉంది. ఓకే రైట్, మెమరీ వర్స్ చూద్దాము. ఈరోజు మీకోసం ఏర్పరచబడిన వాక్య భాగము డ్యూట్రానమీ 30:19. సో చదువుతున్నాను ఇంగ్లీష్లో, నాతో పాటు రిపీట్ చేయండి. దట్ ఐ హావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్, బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్, దేర్ఫోర్ చూజ్ లైఫ్. Deuteronomy 30:19. ఓకే, వెరీ గుడ్, సూపర్ 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 పిల్లలు. నేను ఇది మీకు గ్రూప్లో పెట్టేస్తాను మెమరీ వర్డ్స్. అయితే మీకు యాక్టివిటీ ఉంది కదా, అది ఎలా మర్చిపోతాను నేను, అస్సలు మర్చిపోను. సో మీ యాక్టివిటీ ఏంటి ఈరోజు అంటే, ఏంటి అంటే మీరు ఒక స్క్రోల్ చేసుకురావాలి పిల్లలు. రేపు మీరు ఒక స్క్రోల్ చేసుకొని రావాలి, ఓకేనా. ఈ స్క్రోల్లో మెమరీ వర్డ్స్
రాసుకొని రావాలి. ఆల్ రైట్, కనబడుతుందా? ఎస్, ఒక స్క్రోల్ చేసుకుని రండి, దానిలో మీరు మెమరీ వర్స్ రాసుకొని రావాలి. ఆల్ రైట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సో మన మధ్యలో ఎవరు ఉన్నారు ఇప్పుడు ముగింపు ప్రార్థన చేయడానికి? నిమ్మక ప్రార్థన చేయగలుగుతారా? ఒక సకలాశీల వాదములకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు. స్తోత్రములయ్యా, యొక్క సాయంకాల సమయంలో తండ్రి మీరు మా మధ్యకు దిగి వచ్చిన వాడ, నీకు స్తోత్రం. యెషయా గ్రంథము ద్వారా అనేకమైన మాటలు మీరు మాకు తెలియపరిచిన తండ్రి మీకు స్తోత్రం. న్యూ జెరూసలేము నిత్యము ఉండగలిగినట్లుగా మీరు మాకు సహాయం చేసినట్టు ఆశీర్వాదములు మీరు మాపై ఉంచమని అడుగుతున్నా. మా మీద ఉన్న ప్రతి శాపమును కొట్టివేయమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రములు. ఇదే బెన్నెట్ని నువ్వు అద్భుతంగా వాడుతున్నారు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రం. బిడ్డకు రావాల్సిన ప్రతిఫలాన్ని మెండుగా దయచేయండి తండ్రి. రాబోయే రోజులో ఈ యొక్క కనెక్షన్ చెప్పవలసి ఉంటుండగా తండ్రి, ఇంకా బలమైన ఆత్మను కుమరించి మీరు వాడుకోమని అడుగుతున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు తండ్రి. తండ్రి వారు ఎప్పుడు కూడా దానిని మర్చిపోకుండా హృదయాల్లో భద్రపరచుకున్నట్టు సహాయం చేయండి తండ్రి, నీకు వందనములు. మరి కార్యక్రమం ఎంతో చక్కగా జరగడానికి తన ముందుండి నడిపిస్తున్న శాలేం అన్న కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందనములు. జోషి అన్న కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనములు. ఏదైనా వచ్చిన ప్రతి టీచర్ని బట్టి కూడా నీ సందర వేల కొలదిగా వందనములు. స్థుతులు స్తోత్రములు. మళ్ళా రేపటి దినాన్ని మేము ఎలాగన్నా కలుసుకున్నట్టు సహాయం చేయండి. కొంతమంది బిడ్డలు తండ్రి వారికి ఉన్న ఆ యొక్క క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల తండ్రి తొందరగా చేరుకోనలేకపోతున్నారయ్యా. కొంతమంది నెట్ ప్రాబ్లం వల్ల చేరుకోనలేకపోతున్నారు, కరెంట్ ప్రాబ్లం వల్ల చేరుకోనలేకపోతున్నారయ్యా తండ్రి. దయతో మీరే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి 4:30 కల్లా వారందరూ కూడా అటెండ్ అవ్వడానికి మీరు కృప చూపించండి తండ్రి. అనేక మంది రావాల్సి ఉంటుండగా తండ్రి, ఎంతో మంది మిస్ అయిపోతున్నారయ్యా తండ్రి. వారు ఇంకా అనేకమైన జీవనలు పొందుకున్నట్టు సహాయం చేయండి. ఈ కార్యక్రమం మాకు అందరికీ ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను జరిపించుకున్నామని సమస్త ఘనత మహిమనికి ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రాని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. తెలుగులో ఇంగ్లీష్ లో చేస్తానక్కనా. పరలోకమందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అప్రాధం చేస్తున్న మేము క్షమించిన ప్రకారం మా అప్రాధములను క్షమించము. మమ్మల్ని శోధనానికి ఏకాదృష్టి నుంచి కీడు నుంచి తప్పించము. అందుకనగా రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉండి మనల్ని అందరినీ ఆయన జ్ఞానం చేత నింపి సంరక్షించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క. నానా రిషిత, రిషిత మీరు లాస్ట్ లో లార్డ్స్ ప్రేయర్ లాస్ట్ లో ఏమని చెప్పారు? రాజము శక్తియు బలము నిరంతరం నీవై ఉన్నవి కదా ఉన్నావు అన్నారు.